కుంభరాశి లో మక 1 2 3 4 పాదాలు పుబ్బ నక్షత్రంలో 1 2 3 4 పాదాలు ఉత్తర నక్షత్రంలో ఒక పాదం కలిసి సింహరాశి అంటారు అయితే ఈ సింహరాశి వారికి ఆదాయం 14 2002 రాజపూజ్యం 1 అవమానం 7 అయితే ఇక్కడ రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు బాగా ఉన్నాయి అయితే ఇక్కడ గ్రహస్థితి మాత్రం కొంచెం వీరికి అనుకూలం తక్కువ అంటే ఏ విధంగా అష్టమ రాహు జాతక రీత్యా అష్టమ రాహు సప్తమం శని ఈ అష్టమ రాహు ఏం చేస్తాడంటే ఎక్కువ గృహ మార్పులు స్థాన మార్పులు ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఏప్రిల్ మే జూన్ లోనే వీళ్ళకి సాంసనాలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే గృహ మార్పులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళకి గురుడు బలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో గురు ఉన్నాడు కాబట్టి కొంతమందికి ఇందులో ఉద్యోగాలు కాకుండా వ్యాపారం చేసే వారికి వేరే వేరే చిన్న చిన్న వృత్తుల వారికి అంత అనుకూలత కానీ ఉద్యోగాలకు ఉద్యోగం చేసే వారికి వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అయితే ఎవరికి బాగుంది అంటే చిన్న చిన్న వర్గీయులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి చిరు వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగస్తులకి వాళ్ళకి మాత్రమే అనుకూలించదు మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ అష్టమరాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు ఈ అష్టమరావుకి ఏం చేయాలి అంటే మంగళవారం రోజుని శివుడికి రుద్రాభిషేకం చేసుకోవాలి మంగళవారం రోజును అభిషేకాలు చేసుకుంటే ఈ రాహు ప్రభావం కొంత తగ్గి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఖచ్చితంగా కలిగిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం అధికంగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం వచ్చే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు